చికెన్ ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో పుదీనా, కొత్తిమీర, మెంతికూర చాప్ చేసి పెట్టుకోవాలి. సో అలాగే 4 టమాటోలు, 4 ఆనియన్స్ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం చికెన్ కర్రీ చేయడానికి ఈజీ అయిపోతుంది. లెట్ అస్ స్టార్ట్ చికెన్ కర్రీ. సో ఇక్కడ మసాలా కూడా మనం అల్లము వెల్లుల్లి, సో ఇది తీసి పెట్టుకొని ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫ్రెష్ మసాలా ఎప్పుడైతే మనం ఫ్రెష్గా చేసిన మసాలాలు వేస్తామో అప్పుడు ఆ టేస్టే వేరు ఉంటుందబ్బా. సో చికెన్ కర్రీకి ముందుగా ఒక నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. సో అందుకే నేను ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. సో ఆయిల్ వేడెక్కింది, పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్, మనము 3 ఆనియన్స్ని తరిగి సన్నగా తరిగి పెట్టుకుంటున్నాం కదా, సో వాటిని వేపెద్దాం. సో ఆనియన్స్ ఎక్కువ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుంటే మనకు గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. సో బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు. సో దీన్ని మనం ఇలా ఇక్కడ మనం అంతా సిమ్లో పెట్టుకొని చేస్తే మాడిపోకుండా అంత బాగా వస్తుంది మనకి. సో పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉంటాం. మెంతికూర నుంచి మంచి సువాసన మనకు వచ్చేస్తుంది అప్పుడు. సో మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఉంది, సిమ్లో పెట్టేసుకుందాం. సో ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి, సో నేను మ్యారినేషన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. సో సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. సో మనకి చికెన్ నుంచి నీళ్ళు బయటికి రావడం ఇప్పుడు మనం, సో షాజీరా మొగ్గ, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేద్దాం. ఇవన్నీ కూడా ఆయిల్లోకి వచ్చేట్లా మనం సాల్ట్ చేద్దాం. అడగ ఉండకుండా మనము సిమ్లో పెట్టుకుంటుంటే సరిపోతుంది, అంటే అడిగిన పోయే ప్రమాదం. సో ఇప్పుడు మనము పచ్చిమెంతి కూర వేసుకుందాం. ఇది లేని వాళ్ళు చివరి, ఇది మెంతికూర వేయలేని వాళ్ళు మనకి కస్తూరి మెంతి అని దొరుకుతుంది, అది చివరిలో వేసుకుంటే సరిపోతుంది. సో పచ్చి మెంతికూర వేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే ఈ కమ్మటి సువాసన మనకి చికెన్ ముక్కలకంతా వచ్చేస్తుంది. సరంతా ఒక 2 మినిట్స్ మగ్గనం తెప్పాలి. ఈ సమయంలో మనము ఉప్పు కారాలు అవన్నీ చూసుకొని తక్కువ ఎక్కువ ఉంటే సర్చ్ చేసేసుకోవాలి.
వేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చేసేద్దాం. ఇక ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. ఇప్పుడు మనము టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కొద్దిగా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో ఇది కూడా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. హాఫ్ స్పూన్ 3/4 స్పూన్ గరం మసాలా వేసి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర మళ్ళీ మనం ఒకసారి కలిపి ఒక 3 నిమిషాలు మూత పెట్టేద్దాం. చికెన్ కర్రీ మళ్ళీ 5 నిమిషాలు అయింది, మళ్ళీ ఒక్కసారి మనం వేసుకుందాం. సో ఇక్కడంతా మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్ లేదా మీడియంలో పెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది సేపటికి మళ్ళీ చూడాలి, ఎందుకంటే అడిగంటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు గ్రేవీ మనకి ఇంత గ్రేవీ కావాలి, కొంచెం రోటీస్లోకి తినాలి అనుకుంటే సో దాని కన్సిస్టెన్సీ మీ ఇష్ట ప్రకారంగా పెట్టుకోండి. ఇది లేదు ఇంకా కొద్దిగా థిక్గా ఉండాలి మనకి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మనము మగ్గనిద్దాం. సో నాకు ఇంకా కొంచెం గ్రేవీ థిక్ కావాలి, అందుకని నేను దీన్ని ఇంకొక 5 నిమిషాలు మగ్గించి చూస్తాను, అప్పుడు వాటర్ ఎంత పోతుందో చూద్దాం. దాన్ని బట్టి ఇంకా లాస్ట్ మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా లాస్ట్, సో టచ్అప్ ఏంటి మనకి కొత్తిమీర వేసేయడం, నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసేసి చూద్దాం. సో చికెన్ కర్రీ విత్ బగర్ అన్నం సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి.